మిత్రులారా, ఈ వారం జూన్ 19వ తేదీన సాక్షి ఫండేలో ప్రచురితమైన కథ మహమ్మద్ పీటర్ శాస్త్రి. ఈ అద్భుతమైన కథని రచించిన వారు మహమ్మద్ అన్వర్. మరి ఈ కథని ఈరోజు విందాం మిత్రులారా. సూర్యుడితో పాటు ఓ వార్త భళ్ళుమనడంతో తెల్లారింది. పేపర్ ఫ్రంట్ పేజ్లో పెద్ద పెద్ద ఫోటోలతో ప్రత్యక్షమయ్యాడు మహమ్మద్ పీటర్ శాస్త్రి. టీవీలో ప్రతి ఛానల్లోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మహమ్మద్ పీటర్ శాస్త్రి. వాట్సాప్ గ్రూపుల్లోనూ అదే పేరు కూస్తోంది. కానీ నాకే ఆ వార్తలు వెగటు పుట్టిస్తున్నాయి. ఆ న్యూస్ నాన్ సెన్సులా వినిపిస్తోంది. ఏవండోయ్, విన్నారా మీ ఫ్రెండు పీటర్ శాస్త్రి ఏం చేశాడో? ఆనందాన్ని నటిస్తూ అసూయని లోపల దాచేస్తూ అయోమయంగా అంది మా ఆవిడ. మహమ్మద్ పీటర్ శాస్త్రి, వాడు నా ఫ్రెండా శత్రువా? ఫ్రెండే అయితే వాడి పేరు చెప్పగానే ఎందుకు మనసు కుతకుతలాడుతోంది? శత్రువు అయితే వాడెప్పుడు ఏం చేశాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎందుకు పెరుగుతూ పోతుంటుంది? పేపర్లో హెడ్డింగులు బ్లర్ అయిపోయి టీవీలో వార్తలు సైడ్ అయిపోయి ఇప్పుడు నా మనసంతా పీటర్ శాస్త్రినే ఆక్రమించుకున్నాడు. నన్ను 40 ఏళ్ళు వెనక్కి లాక్కెళ్ళాడు. అప్పుడు నాకు 14 ఏళ్ళుంటాయేమో. ఇప్పటిలా కాదు, కానీ ఆ రోజు భళ్ళు మనకుండానే తెల్లారింది. లేచిన వెంటనే తూర్పు వైపున్న కిటికీ తెరిచి ఉదయాల్ని కళ్ళార్పకుండా చూడడం నా అలవాటు. ఇంటి పక్కనే ఓ వేప చెట్టు ఉంది. వేప చెట్టు గాలి ఒంటికి మంచిదని నాన్న చెప్పేవాడు. ఆ రోజు అలానే పచ్చటి గాలి కోసం కిటికీ తెరిస్తే సూర్యుడితో పాటు చురుక్కుమనే శాల్తి ఒకడు కనిపించాడు. అప్పటి నుంచి ప్రతిసారి వాడి వైపు చూస్తూనే ఉన్నాను. నేను చూడడం కాదు, వాడే నా చూపుల్ని ఆలోచనల్ని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. వాడికి నా అంత వయసుంటుంది. సన్నగా రివటలా ఉన్నాడు. ఒంటి మీద చొక్కా లేదు. పొట్ట లోపలకు వెళ్ళిపోవడం వల్ల మొలతాడు వదులైందేమో. మాటి మాటికి నిక్కరు జారిపోతూ ఉంది. ఆ వేప చెట్టు అరుగున అట్టముక్కల్ని పేర్చి కొబ్బరాకులు అమర్చి ఓ కుటీరంలా మారుస్తున్నాడు. పొద్దుట నుంచి కష్టపడుతున్నాడనడానికి సాక్ష్యంలా ఒంటి మీద నుంచి చెమట ధారలా కారుతుంది. వాడెవడో, వేప చెట్టు కింద ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. ఏరా, పొద్దుటే ఎక్కడికి, పళ్ళు కూడా తోముకోకుండా అంటూ అమ్మ అడ్డుపడుతున్నా పరుగున వెళ్ళా. ఏయ్, ఎవడ్రా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు? పెద్ద మనిషి తరహాలో గొంతు పెంచి అడిగా. ఓ కొబ్బరాకు భుజానేసుకుని నా వైపు నవ్వుతూ చూశాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఇల్లు కడుతున్నానండి. మళ్ళీ అదే నవ్వు. ఇల్లా? ఎందుకు, నువ్వు ఇక్కడుంటావా? ఆయ్, ప్రెసిడెంట్ గారిని అడిగానండి, ఇక్కడ ఉండు పర్లేదు అన్నారండి. ఇక నుంచి ఇదే నా ఇల్లు. నాకేం అర్థం కాలేదు. 2 అట్టమొక్కలు పేర్చి దానిపై కొబ్బరాకులు పడేస్తే ఇల్లైపోతుందా? మా ఇంటి వైపు చూశా. విశాలమైన 6 గదుల పెంకుటిల్లు. ఎంచక్క మా చుట్టాలంతా వచ్చినా ఇంకా ఓ గది ఖాళీగానే ఉంటుంది. ఇల్లంటే అది. వీడేంటి దీన్ని పట్టుకుని ఇల్లంటాడేంటి? ఇంతకీ నీ పేరేంటి? మహమ్మద్ పీటర్ శాస్త్రి. అంత విచిత్రమైన పేరు వినడం అదే మొదటిసారి. చనిపోయేలోగా మళ్ళీ ఇలాంటి పేరు వినను కూడా, అది నాకు గ్యారంటీగా తెలుసు. అప్పటి నుంచి ఆ పేరు నా చెవిలో మార్మోగుతూనే ఉంది. మహమ్మద్ పీటర్ శాస్త్రి. అవునండి, నేనే పెట్టుకున్నానండి. నువ్వు పెట్టుకోవడం ఏమిటి, అమ్మ నాన్న పెడతారు కదా. నాకు అమ్మ నాన్న లేరండి. ఆ మాట అనగానే నాకు కొంచెం జాలేసింది. నేను వాడి మీద జాలిపడడం అదే మొదటిసారి, అదే చివరిసారి. అయినా వీడి మీద జాలేయడం ఏమిటి, ఛీ ఛీ అనుకుని జాలిపడడం మానేశా. అదేంటో, అప్పటి నుంచి ఎవరిపైనా జాలి కలగడం లేదు. అదేం పేరు? యాండి, బాగుంది కదా అనేసి మళ్ళీ తన పనిలో పడిపోయాడు.
నాకెవరూ లేరు కదండి, ఎక్కడికి వెళ్ళినా నీ పేరేంటి నీ పేరేంటి అనే అడుగుతున్నారండి. ఏం పేరు పెట్టుకోవాలో తెలియక ఇలా పెట్టేసుకున్నానండి. తను మాట్లాడుతూనే పనిచేసుకుంటున్నాడు, పనిచేస్తూనే మాట్లాడుతున్నాడు. చూస్తుండగానే ఓ చిన్న ఇల్లు తయారైపోయింది. పక్కింటి రత్తమ్మత్త, వాళ్ళింట్లో పనిచేసే ముత్యాలు నోరెళ్ళబెట్టుకుంటూ వచ్చేశారు. ఓరి భడవా, భలే కట్టేశావురా అట్టముక్కల ఇల్లు అంది రత్తమ్మత్త మెచ్చుకోలుగా. మాకు గది అద్దెకిస్తావేంటబ్బాయ్ అని ముత్యాలు నవ్వేసింది. అమ్మా నాన్న లేరటగా ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందయ్యా, సర్లే పనయ్యాక ఇంటికి రా, అట్టుముక్క పెడతా కొబ్బరి పచ్చడితో తిందువుగాని అంది రత్తమ్మత్త. వస్తానుగానండి, నాకేదైనా పని చెప్పండి చేస్తా, ఊరికినే అట్టుముక్కొద్దు. ఆత్మాభిమానం ఎక్కువే పిల్లగాడికి. సరేలే, దొడ్లో డొక్కలున్నాయి ఎండకెద్దువుగాని రా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ వెనకే ముత్యాలు కూడా. ఆత్మాభిమానం ఈ మాట కూడా నేను మొదటిసారే విన్నా, కానీ అప్పటి నుంచి ఆ మాటకు మొహమ్మద్ పీటర్ శాస్త్రి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతాడని ఆ సమయంలో నాకు తెలీదు. మొహమ్మద్ పీటర్ శాస్త్రి అనేవాడు ఒకడొచ్చాడని, వాడు వేప చెట్టు కింద ఇల్లే కట్టేశాడన్న సంగతి ఊరంతటికీ తెలిసిపోయింది. ఆడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియకుండా అక్కడ చోటెందుకు ఇచ్చారు, ప్రెసిడెంట్ గారు మంచి పనే చేశారులే, అలాంటోళ్లను చేరనివ్వకూడదండి ఇలా తలో మాట. కానీ అందరూ అవాక్కైన మూకుమ్మడి విషయం ఆ పేరు. మూడు మతాల్ని చుట్టగా చుట్టి తన పేరు కట్టేశాడు అని నాలానే అంతా నవ్వుకుంటూ ఆశ్చర్యపోయారు. వాడి పేరే కాదు, తీరు ఇంకా గమ్మత్తుగా ఉండేది. పొద్దుటే లేచి సూర్య నమస్కారాలు చేసేవాడు. ఆ పక్కనే రాముల్లోరి గుళ్ళో ప్రవచనాలు చెబుతుంటే వాలిపోయి ఊకొట్టేవాడు. ఐదు పూటల నమాజు చదివేవాడు. ఆదివారమైతే చర్చి వదిలేవాడు కాదు. 8వ తరగతి చదువుతూ చుట్టుపక్కల 7వ తరగతి వరకు పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఈ పూట మా ఇంట్లో భోంచెదువుగాని అని ఎవరు ఎంత బలవంతం పెట్టినా ఏదైనా పని చెప్పండి అప్పుడు తింటా అనేవాడు. బజారుకెళ్ళి సరుకులు తెచ్చేవాడు, పాలు పితికేవాడు, పేడ పిసికి పిడకలు కొట్టేవాడు. వాడు చేయని వాడికి చేత కాని పనంటూ ఉండేది కాదు. ఒక్కోసారి అలానే ఖాళీ కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకునేవాడు. ఏరా భోంచేశావా అని ఎవరైనా అడిగితే రత్తమ్మత్త నూతిలో నీళ్లు తీయగుంటాయని అందరూ చెబితే నమ్మలేదండి. నిజంగా ఎంత తీపో, తాగుతూనే ఉన్నా అలా రెండు చేదల నీళ్లు తాగానా అంతే కడుపు నిండిపోయిందండి అని ఆకలికి కూడా రంగులద్ది సీతాకోక చిలుకలా ఎగరనిచ్చేవాడు. పేదరికాన్ని కూడా పండగలా చేసుకునేవాడు. చూడ్రా ఆ శాస్త్రి ఎంత బుద్ధిగా చదువుకుంటున్నాడో, చూసి నేర్చుకోరా అని అమ్మ ఎప్పుడూ నన్ను తిట్టేది. నా దగ్గర కొత్త కొత్త పుస్తకాలు, ఖరీదైన పెన్నులు ఉండేవి, వాడి దగ్గర చదువు ఉండేది. నేను సైకిల్ కొనుక్కొని తొక్కుతుంటే రాని ఆనందం వాడు టైరాట ఆడుతూ అలసిపోయినప్పుడు చూశాను. ఆ అట్టపెట్టెల ఇంట్లో కాలు మీద కాలేసుకుని కొబ్బరాకుల సందుల్లోంచి ఆకాశం వైపు చూస్తూ నవ్వుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటుంటే మా ఆరు గదుల పెంకుటిల్లు కూడా ఇరుగ్గా అనిపించేది. అదేంటో గాని వాడి పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు చెరిగేది కాదు. నువ్వెప్పుడూ బాధపడవా అడిగాను ఒకసారి. బాధపడకూడదండి, పడితే పడిపోయినట్టేనండి, మళ్ళీ లెగమండి, అలాంటప్పుడు ఎందుకు బాధపడాలండి. కష్టాలేం చుట్టాలు కాదండి, బొట్టు పెట్టి మరీ రమ్మనడానికి. అయినా నాకు చుట్టాలు లేరండి, కష్టాలు వద్దండి అంటూ బరువైన మాటల్ని తేలిగ్గా చెప్పేసేవాడు. ఎందుకో పిల్లలంతా వాడి వెనుకే ఉండేవాళ్ళు. అది నాకు సుతరాము నచ్చేది కాదు. చాక్లెట్లు, బిస్కెట్లు, పుల్లైసులు, పిప్పర్మెంట్లు ఇచ్చి వాళ్ళందరినీ మచ్చిక చేసుకుందామనుకునేవాణ్ణి. కానీ వాడు పచ్చి మామిడిని సన్నగా తరిగి ఉప్పు కారం చల్లి తీసుకొచ్చేవాడు. నేరేడు పళ్ళు కోసుకొచ్చేవాడు, రేగు పళ్ళు
ఉసిరికాయలైతే సరే సరి వాడికంటూ మిగుల్చుకోకుండా అందరికీ పంచేవాడు. అందుకే అందరికీ ఫ్రెండ్ అయిపోయాడు. నాకు తప్ప ఏళ్ళు గడుస్తున్నాయి, వాడు పాతుకుపోతున్నాడు. ఆ వేప చెట్టు కంటే విశాలంగా విస్తరిస్తున్నాడు. వాడి మీద ఒక్కసారైనా గెలవాలని ఉండేది. వాడి దగ్గర లేనిది, నా దగ్గర ఉన్నది డబ్బొక్కటే, దాంతో గెలిస్తే. దీపావళి వచ్చింది. పీటర్ శాస్త్రిని ఓడించేందుకు ఇదే తగిన అవకాశం. నాన్న దగ్గర అరచి గోలపెట్టి మరీ డబ్బులు లాక్కున్నా. డిబ్బి పగలగొట్టా. బజారుకు వెళ్ళి ఓ బస్తాడు బాణసంచా కొనుక్కొచ్చా. కాకర పువ్వొత్తులు, మతాబులు, లక్ష్మీ బాంబులు, ఒకటేంటి ఓ దుకాణమే నా దగ్గరుంది. వాడి దగ్గరేముంది? వెళ్ళి చూస్తే తాటాకులు తెంపుతూ పేపర్లు చిన్నగా చింపుతూ కనిపించాడు. ఏం చేస్తావు వాటితో? ఈ తాటాకులతో పెటేపు కాయలు, ఈ కాగితాలేమో సిసింద్రిల కోసం. ఓస్ అంతేనా, నా దగ్గర బోలెడన్ని సరుకులున్నాయి అని సంబరపడుతూ ఇంటికొచ్చేశా. అరగంటలో అన్నీ ఊదిపడేశా. కొన్నైనా దాచుకోరా, నాగుల చవితికి కాల్చుకుందువు గాని అని అమ్మ అన్న వినిపించుకోలేదు. కానీ ఎందుకో ఏ ఆనందమూ లేదు. పీటర్ శాస్త్రి గుర్తొచ్చాడు. కిటికీ తలుపు తెరుచుకుంది. నిప్పుల్లో కాల్చిన కొబ్బరి డొక్కను బాగా ఊది పెటేపుకాయ ఒత్తి వెలిగాక దూరంగా విసిరేస్తున్నాడు. ఆ శబ్దానికి వీధి వీధంతా దద్దరిల్లుతోంది. పీటర్ శాస్త్రి పెటేపుకాయలు బాగా పేలుతున్నాయో అంటూ చుట్టుపక్కల పిల్లలంతా వాడి దగ్గరకు చేరిపోయారు. వచ్చిన వాళ్ళందరికీ తన దగ్గరున్న పెటేపుకాయలు కట్టలు కట్టలుగా పంచుతూనే ఉన్నాడు. సిసింద్రిలు నేల మీద దూసుకుపోతున్నాయి. పిల్లలంతా గాల్లో ఎగురుతున్నారు. అప్పుడు అనిపించింది పండగంటే పంచుకునేది, కొనుక్కునేది దాచుకునేది కాదు అని. ఈసారి వాడే గెలిచాడు. దీపావళే కాదు, అన్ని పండుగలు అంతే. ప్రతి పండక్కి నా దగ్గర కొత్త బట్టలు మాత్రమే ఉండేవి. వాడు మనిషే కొత్తగా కనిపించేవాడు. రంజాన్కి పూర్ణాలు పంచిపెట్టేవాడు, క్రిస్మస్కి పులిహోర చేసేవాడు, శ్రీరామనవమికి సేమ్యా. తీసుకునేటప్పుడు పడే ఇబ్బంది ఇచ్చే దగ్గర వచ్చేది కాదు. రేపటికి ఉంచుకోవచ్చుగా, ఎందుకు ఈరోజే ఖర్చు పెట్టేసుకుంటావు అని ఎవరైనా అంటే, ఈరోజు హాయిగా గడిచిపోతుంది కదండి, రేపు ఎలాగూ సంపాదించుకుంటా కదా అనేవాడు. వాడి కష్టం మీద వాడికంత నమ్మకం. పెద్దయ్యాక ఏం చేస్తావు? బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తానండి, సంపాదించి మళ్ళీ అందరికీ పంచిపెట్టేస్తానండి, మళ్ళీ ఇదిగో ఈ చెట్టు కిందకే వచ్చేస్తానండి. సంపాదించడం ఎందుకు? అదంతా మళ్ళీ ఇచ్చేయడం ఎందుకు? మరి దాచుకోవడానికేంటండి? దాచుకుని ఏం చేస్తామండి? నా చేతిలో డబ్బులుంటే నేను బాగుంటానండి, అదే పనిచేస్తే అందరూ బాగుంటారండి. అయినా డబ్బుంటే సుఖాలుంటాయండి, అనుభవాలు ఉండవండి. నా దగ్గర ఏమీ లేనప్పుడు రూపాయి సంపాదించినా ఆనందంగానే ఉంటుందండి. 100,000 రూపాయలు ఉంటే మరో 100,000 సంపాదించినా తృప్తి ఉండదండి. ఏమీ లేకపోవడంలోనే ఎంతో ఉంటుందన్న ఫీలింగ్ ఉంటుందండి. అంతా ఇలానే చెబుతారు. నేను అలా కాదండి, అయినా మీరే చూస్తారుగా. ఓసారి రత్తమ్మత్త ఆ అట్టముక్కల ఇంట్లోకెళ్ళి రావడం చూశాను నేను. అప్పుడు శాస్త్రి లేడు. ఏంటత్తా గాలి ఇటు మళ్ళింది, శాస్త్రి లేడు కదా, లోపలేం చేస్తున్నావు అంటూ ఆరా తీశా. ఓ అదా, పొద్దుట కొబ్బరుండలు చేశా, వాడికి అవంటే చాలా ఇష్టం. కుర్ర సన్నాసి చేతికిస్తే తీసుకోడు, ఏదైనా పని చెప్పత్తా అంటాడు. చదువుకునే కుర్రాడు, ఇంటి పని దొడ్డి పని చేస్తుంటే మనసు అదోలా ఉంటుందిరా. అందుకే వాడు లేనప్పుడు ఇంట్లో పెట్టి వచ్చేశా. వెధవ, ఇవి కూడా తినడు, ఎవరికో ఒకరికి పంచేస్తాడు. అయినా వాడేం పిల్లాడో, ఇంత చిన్న వయసులోనే ఇవ్వడం నేర్చేసుకున్నాడు. ఇన్నేళ్ళొచ్చినా అదేమిటో నాకింకా అర్థమే కాలేదు. అయినా శాస్త్రంటే మా దొడ్డ ఇష్టం కదా, కుళ్ళుకుంటూనే అడిగా. కానీ అత్త అది గమనించలేదు. నా అదేముందిరా, మనుషుల్ని ఇష్టపడడంలో వాడి తరువాతే ఎవరైనా, వాడికంటే చిన్నవాళ్లనైనా మీరు అండి అంటూ మర్యాదగా పిలుస్తాడెందుకో తెలుసా?
అది నీమీదో నామీదో ఉన్న ఇష్టం కాదు, వాడికి మొత్తంగా మనుషులంటేనే ఇష్టం. పిచ్చి, మొన్న నాకు మశూచి వచ్చిందా, ఎన్ని సేవలు చేశాడో. అరే ఇది అంటువ్యాధిరా వద్దురా అన్నా వినలేదు. ఆఖరికి మా ఆయన కూడా నేనున్న గదికి వచ్చేవాడు కాదు, వాడొచ్చాడు అత్తా అత్తా అంటూనే ఓ అమ్మలా సేవ చేశాడు. ఏమిచ్చి వాడి రుణం తీర్చుకోను. అత్త కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. మహమ్మద్ పీటర్ శాస్త్రి అని పేరు పెట్టుకున్నాడు గాని వాడికి ఏ మతం అంటలేదు, మనిషే గట్టిగా అంటేసుకున్నాడు. అందుకే మనుషుల్ని వాడలా ప్రేమిస్తూనే ఉంటాడు. నిజంగా వాడికి అమ్మనైపోతే బాగుంటుంది అనిపిస్తుందిరా, ఉత్తిని అన్నం పెట్టినా తీసుకోనోడు, ఏకంగా అమ్మనైపోతానంటే ఒప్పుకుంటాడా, దానికి అదృష్టం ఉండొద్దు అని చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఓ మాట చెప్పింది. చాలామంది దగ్గర డబ్బుంటుందిరా, అదొక్కటే ఉంటుంది, కానీ వాడి దగ్గర డబ్బు మాత్రమే లేదు, అన్నీ ఉన్నాయి. ఆ మాట ఎందుకో నాకు చురుక్కున తగిలింది. 10వ తరగతిలో వాడే ఫస్ట్, ఇంటర్లోనూ అంతే, అన్నింటా వాడే. వాడికి తెలియని సబ్జెక్టు లేదు, వాడి మేధస్సుకు తలొంచని డిగ్రీ లేదు. డబ్బే డబ్బుని కూడబెడుతుందంటారు, అలానే వాడి చదువే వాడిని చదివించింది. స్కాలర్షిప్లు తెచ్చుకున్నాడు, ప్రపంచం మొత్తం తిరిగాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడు, కంపెనీలు పెట్టాడు, కోటాను కోట్లు సంపాదించాడు. అంతా చేసి ఇంత సంపాదించి మొత్తం మళ్ళీ పేద ప్రజలకు విరాళంగా రాసిచ్చేశాడు. ఒక్క పైసా కూడా తన దగ్గర ఉంచుకోలేదు. తన ఆస్తినంతా పేదలకు ధారాదత్తం చేసిన మహోన్నతుడిగా ప్రపంచం మొత్తం పీటర్ శాస్త్రిని కీర్తిస్తోంది. ఇప్పుడు ఆఖరికి మీ సొంతిల్లు కూడా డొనేట్ చేసేశారు, ఇప్పుడు ఎక్కడుంటారు, టీవీ ఛానల్ రిపోర్టర్ అడుగుతున్నాడు. నా జీవితం మొత్తం ఓ వేప చెట్టు కింద అట్టపెట్టెల ఇంట్లో మొదలైంది. ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నా, అక్కడ నా స్నేహితుడొకడు నా కోసం ఎదురు చూస్తుంటాడు అని నవ్వుతూ నమస్కారం పెట్టాడు మహమ్మద్ పీటర్ శాస్త్రి. 14 ఏళ్ల వయసులో నేను చూసినప్పటి నవ్వది ఇంకా చెక్కు చెదరలేదు. ఆ స్వచ్ఛత ఎక్కడికి పోలేదు. నాకు తెలుసు, ఇంకో 100 ఏళ్లైనా అది వాణ్ణి విడిచిపెట్టిపోదు. మేడల్లో మిద్దెల్లో ఏసీ రూముల్లో వాడెంత సంతోషంగా గడిపాడో నాకు తెలీదు, కానీ ఈ చెట్టు కింద వాడింకా ఆనందంగా బతికేస్తాడు. టీవీ ఆఫ్ చేసి కిటికీ తలుపు తెరిచాను. వేప చెట్టు అలానే దృఢంగా నిలబడి మహమ్మద్ పీటర్ శాస్త్రి కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. వాడికి నాకు ఉన్న తేడా నాకు మరోసారి తెలిసొచ్చింది. సంపాదించింది వదులుకోవడానికి ఆకాశమంత మనసు కావాలి, జీవితం మొదలుపెట్టిన చోటుకే మళ్ళీ రావడానికి ధైర్యం ఉండాలి. పరుగు ఎక్కడ మొదలు పెట్టాలో కాదు, ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి. ఇవన్నీ పీటర్ శాస్త్రి చేసేశాడు. అన్నట్టే మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తున్నాడు. ఈసారి ఇంకెన్ని పాఠాలు నేర్పుతాడో, ఇంకెన్ని అనుభవాలు అందిస్తాడో